నందలి విశ్వాసులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శిల్వ శ్రమ ఆ నలభై దినాల లెంటు దిన ధ్యానాలలో మరొకసారి వారం మరి మిమ్మల్ని యొక్క ఆ ధ్యానంలో కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను మరి టీవీ ఛానల్స్ ద్వారా చూస్తున్నటువంటి శ్రోతలందరినీ మరి మనసా వాచ్ అభినందిస్తూ ఉన్నాం మరి గత వారం మనం శోధకుడు ఎవరు ఎక్కడుండి మరి ఏం జరిగింది యేసు ప్రభుల వారిని ఎలాగో శోధించాడు శోధన ఎలా జయించాలన్న విషయంలో మనం ధ్యానం చేశాం ఈ రోజున ప్రత్యేకంగా ఈ లెంట్ కాలంలో మానవునికి కావలసింది మారు మనసు కావాలి ఈ నలభై రోజులు ఉపవాసం ఉన్న పిదప నలభై రెండవ రోజు ఒక నూతన సృష్టిగా ఇదిగో పాతవి గతించను సమస్తము కొత్త వాయనన్నటువంటి రీతిగా నలభై రెండవ రోజున కనబడితే చాలా మంచిదని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయబోతున్నాను మరి మన దుస్థితిని గ్రహించడమే ఏంటి రిపెంటెన్స్ మారు మనసు మన చెడు ఏంటో మనం గ్రహించి ఆ చెడును విడిచిపెట్టడమే మారు మనసు చెడును విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం చేయవలసినది చేయడం చేరానిది చేయకపోవడం అది ఏదైనా చెడు అయితే విడిచిపెట్టడం మారు మనసు పొందినటువంటి వ్యక్తి చెడును మళ్ళ దగ్గరకు వెళ్ళాడు మరి చెప్పబడిన ఉపమానాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు అదే ఈ సమయంలో నేను చదువుతున్నాను చూడండి మార్మన్స్ అనేది అక్కడ ఖచ్చితంగా తెలియపరచబడుతుంది లూకా సువార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు బైబిల్ ఉన్నవారు దయచేసి తెరిచి చూడండి ఇవి నా మాటలు కాదు దేవుని మాటలు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలి మరి ముఖ్యంగా లెంటు సిల్వ ధ్యానాలలో వాక్యం చదవడం ప్రార్థించడం ఆయనతో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం బ్లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొద్ది దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తను కూర్చుకొని దూరదేశ ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాను అతడు పందులు మేపుటకు తన పొలంలో వానికి పంపాను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశ్రపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఊయలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకి అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి తండ్రి నేను పరలోకంలోకి విరోధము కానీ అతను పాపముచ్చేసి ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుంట యోగ్యుడిని కాను నన్ను నీ కూలివాణిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకుని లేచి తండ్రి యొక్కకు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుంటకు యోగ్యుడను కాను నేను అది మారు మనస్సు ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడను కాను ఈ యొక్క లెంట్ కాలంలో యేసుప్రభు నేను అదే కోరుతున్నాడు నీ పడిపోయినావు చెడిపోయినావు తప్పిపోయినావు దూరం పోయినావు ఎందులో నువ్వు ఇరుక్కున్నావు ఏదో పరిస్థితులు ఉన్నాయి ఏమేమో ఉంది నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సమాజ జీవితంలో క్రైస్తవ సహవాసంలో కూడా ఎక్కడ పడిపోయినావు నీకు బాగా తెలుసు మనమంతా కూడా మరి ఈ తప్పిపోయిన కుమారులమే అని నేను నా ఉద్దేశంలో ఈ సమయంలో ధ్యానం చేస్తున్నాను దేవుడు అంతా ఇచ్చాడు గాలి నీరు వెలుతురు ఆహారం వస్త్రం వాహనం ఆకాశంలో తిరగడానికి చంద్ర మండలం వెళ్ళడానికి భూమండలంలో ఉండడానికి సముద్రంలో తిరగడానికి నువ్వేం కావాలంటే అది తినడానికి ఏ కొత్తగా మనుషుడు ఏమి పంట పండించినాడు కొత్తగా మనుషుడు ఏ పండ్లు తయారు చేసినాడు కొత్తగా మనుషుడు ఏ ఆహారం తయారు చేశాడు అంత దేవుడిచ్చిన ఇచ్చిన పండ్లు ఫలాలు ఆహారమే కదా మనుషుడు ఏమైనా ఇచ్చాడా మనుషుడు ఏమైనా కొత్తగా సృష్టించాడా సమస్తం ఇచ్చినాడు దేవుడు అనగా అయిన దేవుడు మనం అనుభవిస్తున్నాం పొందుతున్నాం సంతోషంగా ఉండి దేవునిలో ఆనందపడాల గాలి దేవుడిచ్చింది కదా నువ్వు తాగే నీళ్ళు దేవుడిచ్చినవి కావా నువ్వు నడిచే భూమి దేవుడిచ్చింది కాదా రే బిడ్డలారా దేవుని మర్చిపోయి నువ్వేదో చేస్తాననుకుంటే ఇగో ఈ చిన్న కుమారుని వల్లే అవుతుంది అంతా ఖర్చు చేశాడట అతని మనసులో నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను అనుకున్నాను అన్నీ తీసుకుపోయి నాకు ఇష్టమైన రీతిగా బతకచ్చు అనుకున్నాడు నా తండ్రికి లోబడే అవసరం లేదు ఈ తండ్రి దగ్గరికి వెళ్ళని అవసరం లేదనుకున్నాడు మనం కూడా చాలాసార్లు దేవునికి విరోధంగా చేయడం తమకిష్టమైనటువంటి మార్గంలో నడవడం తనకిష్టమైనది చేస్తూ దేవుని విడిచిపెడతాం అదే అవిధేత తిరుగుబాటు నా సోదరి సహోదరులారా నీ జీవితంలో చిన్న కుమారుని మనస్తత్వం ఉన్నది నా జీవితంలో ఉన్నది మార్చుకోవాలి ఏం జరిగింది చిన్న కుమారునికి తండ్రిచ్చిన దీవెన స్వాస్థ్యం అంతా వ్యర్థమైపోయింది పరలోకపు తండ్రి మనకిచ్చినటువంటి సమస్తాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం పాపానికి అవుతున్నాం జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నాం ఈ లోకంలో ప్రస్తుత దినాల్లో చూస్తుంటే యవనస్తులు యవనస్థానాలు పెద్దలు ఎంత ఈ లోకపు ఆశతో భూమి తగాదలలో ప్రేమ అనేటటువంటి ఆ యొక్క వ్యవహారంలో అసూయలు ద్వేషలు హత్యలు ప్రేమైన బిడ్డలారా సాతాన్యులకు లొంగిపోతున్నారు తండ్రి నీకు సమస్తం ఇచ్చినాడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడు ఒకరు పట్టు పరుపులతో ఉండి బిర్యానీ అన్నాలు తింటే నీ కారం రొట్టించితే దేవా ఈరోజు నా కారం రొట్టించిన ఎస్ నీకు వందనాలని చెప్పి ఆనందపడు బిడ్డ నీకు ఏం కొదవ చేశాడని నీకు ఏం లేదని వాళ్ళకేమైనా గాలి ఎక్కువచ్చి నీకు గాలి తక్కువ చేశాడా వాళ్ళకి నీళ్ళు వచ్చి నీకు నీళ్ళు తక్కువ చేశాడా వాళ్ళకు వెళుత లెక్క వచ్చి నీకు వెళుత తక్కువ చేశాడా ఎందుకు నీవు బలహీనమవుతున్నావు నాకు ఏమి లేదని దేవుడు సమస్తం ఇచ్చాడు స్వేచ్ఛగా ఈ లోకంలో బ్రతకమన్నాడు నీ జీవితాన్ని పాటు చేసుకుని ఏం జరిగింది చిన్న కుమారునికి తండ్రి చిన్న దీవెన స్వాస్థ్యం అంత వ్యర్థమైపోయింది పాపానికి బానిసైనాడు జీవితం నాశనమైంది పట్టుపరుపుల్లో పండుకొని పరమాన్నాలు తిన్నటువంటి తండ్రితో ఉండే సుఖం అనుభవించి ఇప్పుడు పందుల పొట్టుతో సహవాసం పందులతో సహవాసం ఆ యొక్క యజమాని అతన్ని తమ పొలములోనికి వాణ్ణి పందులు మేపుటకు పంపాను వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు చింపు నింపుకొని ఆశపడిను కానీ వానికి ఏమి చేయలేదు ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని విడిచి వెళ్తే అనగా తండ్రి అంటే దేవుని మనం వెళ్తే మన పరిస్థితుల్లో వెళ్తే ఒకసారి దేవుని నమ్ముకొని ఆ ఈయన ఏం దేవుడయ్యా ఇంకో దేవుని దగ్గరికి వెళ్తావా ఉన్న దగ్గరనే దేవుని స్మరించు ధ్యానం చేయి చిన్న కుమారుని పరిస్థితి ఏర్పడకుండా చూసుకో ఇప్పుడు బుద్ధి వచ్చిందంట ఇప్పుడు బుద్ధి వచ్చింది విచారపడుతూ ఉన్నాడు ఈ దౌర్భాగ్యస్థితి తన పరిస్థితి ఎంత విచారకరంగా ఉందో తాను ఎంత బుద్ధిహీనుగా ప్రవర్తించాడో తెలుసుకున్నాడు అదే రాస్తూ ఉన్నాడు ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు పదిహేను అధ్యాయం లుక స్వార్త అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యోధ ఎంతోమంది కూలివానర కన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను ప్రేమిడలా రా తండ్రి అయిన దేవుడు పరలోకం ఉన్న తండ్రి సమస్తం ఇస్తే నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఈ రోజున ఒక్కసారి గ్రహించుకో దీన స్థితిని దాన్ని గ్రహించాడు రిపెంటెన్స్ మార్మన్స్ రియలైజేషన్ రియలైజేషన్ వచ్చింది అతను ఆ విధేత పాపం దౌర్భాగ్య స్థితికి అతన్ని నడిపిందని భ్రష్టునిగా చేసిందని ఆయన రియలైజ్ అవుతున్న రియలైజేషన్ తండ్రికి విరోధంగా పాపం చేసినాడు మనం కూడా తండ్రికి విరోధంగా పాపం చేస్తున్నాం దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం పదారవచనం చూడండి మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన యొక్క కోరిక మరి ఈ రోజున నీ జీవితంలో మారుమన్స్ రిపెంటెన్స్ రియలైజేషన్ ఉందా నీ జీవితంలో ఉందా చేయి పాపం ఇతరులకు కూడా కీడు కలగజేస్తుంది నువ్వే కాదు పాపం వల్ల ఇంకొకరు పాడైపోతారు పాపం వల్ల నువ్వే కాదు ఇంకొకరిని పాడు చేస్తావు నీ పాపం వల్ల మరి ఏం చేయాలా ఈ యొక్క తప్పైన కుమారుడు రియలైజేషన్ రియల్ తప్పైంది బుద్ధి వచ్చినప్పుడు ఈ రోజున నీ జీవితంలో రియలైజేషన్ కావాలా రిపెంట్ కావాలా మరి పశ్చాత్తాపం రెండు రకాల పశ్చాత్తాపం ఉందండి ఒకటి లోకానుసారమైన పశ్చాత్తాపం రెండవది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం నీకు ఈరోజున దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం కావాలి రెండవ కొరంతి పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనంలో మీరు గమనిస్తారు మొదటి కొరంతి పత్రిక ఏడవ అధ్యాయం పదో వచనంలో గమనిస్తారు పేతురు ప్రవైన యేసు ప్రభు యొక్క శిష్యుడు యూదా యేసు ప్రభు యొక్క శిష్యుడు పేతురు యేసు ఇద్దరు కలిసి యేసు ఒకే రీతిగా అప్పగించారు మరి రిపెంటెన్స్ ఎవరిలోపటి వచ్చింది యూద పడ్డాడు కానీ పెట్టుకొని చచ్చిపోయాడు రిపెంట్ అయ్యాడు కానీ ఎక్కడ పాపం నుంచి విడుదల కలుగునీ అక్కడికి వెళ్ళలే ఎవరు డబ్బులు ఇచ్చినా డబ్బులు దగ్గరికి పోయి వాళ్ళు తీసుకోమంటే తీసుకోలేదు వెంటనే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు పేతురు పశ్చాత్తాపడ్డాడు రిపెంట్ అయినాడు రియలైజ్ అయినాడు రియలైజ్ అయినాడు కోడి గుయ్యగానే వెంటనే ఏసును దొరుకు యేసు ముఖంలో చూశాడు రక్షించబడ్డాడు నీ యూద లాంటి పశ్చాత్తాపం కాదు పేతురు లాంటి పశ్చాత్తాపం కావాలా పశ్చాత్తాపడితే రియలైజ్ అయ్యి రిపెంటెన్స్ అయ్యి ఏసు పాదాల దగ్గరకు రా నాయన యేసు దగ్గరకు రా ఏసు ఎంత పాపి నైనా ఏసు క్షమిస్తాడు ఎప్పుడూ పాపాన్ని విడిచిపెడితే పాపిని రక్షిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు ఏసయ్య మరి పేతురు తన తప్పును తెలుసుకొని ఏసు నొద్దకు వచ్చాడు ఈ తప్పైన కుమారుడు రియలైజ్ అయినాడు రిపెంట్ అయి అయినాడు హ్యూమిలిటీ తను తాను తగ్గించుకున్నాడు అండి మూడవ అంశంగా హ్యూమిలిటీ తగ్గించుకున్నాడు తండ్రి మాట విన్నందుకు తండ్రిని బాధ పెట్టినందుకు తన దౌర్భాగ్య స్థితిని గ్రహించి కుమారుని అనిపించుకోడుకు యోగ్యుడు అంటే హ్యూమిలిటీ అంతకుముందు నేను రాజు కొడుకున్నా గర్వంగా వెళ్ళాడేమో ఇప్పుడు ఏమంటున్నాడు కూలివానిగా డాడీ తండ్రి నన్ను అన్నతో సమానంగా ఉంచుమని అడుగుతలేడు అది హ్యూమిలిటీ తగ్గించుకున్నాడుగా ఇక కూలివానిగా పెట్టుకొని మనం చెప్పు అనుకొని తీర్మానించుకోను ఎప్పుడు ఈ యొక్క హ్యూమిలిటీ వచ్చిందంటే తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి స్వేచ్ఛగా అనుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ జీవితం ఏం చేసిందంటే పందులు తింటూ సహవాసం చేసి పందుల పొట్టు తిన్నట్లు చేసింది తండ్రిని విడిచిన వారి పరిస్థితి అంతా కూడా అంతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని విశ్వాసం దూరపడి దేవుని నుంచి దూరంగా వెళ్ళి నీ జీవితం గడిపినట్లయితే ఇగో ఇగో తప్పిపోయిన కుమారుడులాగా అవుతుంది తగ్గించుకోండి ప్రేమిడిలారా ఏసయా నేను పాపి నాయన కరణించాను ఈ బిడ్డ అంటున్నాడు హ్యూమిలిటీ తగ్గించుకున్నాడు కూలిమానిగా పెట్టుకొని మని తీర్మానించుకొని నిజమైన మారు మనసులో దీనత్వంతో ఆయన దగ్గరకు వచ్చాడు నీ జీవితంలో కూడా దీనత్వం కావాలి నీ జీవితంలో కూడా గర్వం నేనే ఇగో ఇగో ఈ రోజులైతే ఇగో ఒక్కరికి ఇగోనే నేనే అందుకే ఒక ప్రవక్త రాశాడు యశ్యాగ్రంథ మరవై రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండున్నో వాని నేను దృష్టించుచున్నాను గర్విష్ణుల దగ్గరకు దేవుడు రాడు ఎవడు దీనుడై అయ్యా నేను పాపిని అన్నాడు సుంకరి పర్సైడ్ వచ్చి ఓ నేను ఇది చేసినా అది చేసినా ధర్మశాస్త్రం తెలుసు ఆజ్ఞలు తెలుసు అన్ని తెలుసు నేను చాలా గొప్పవాడిని ఈ మూర్కున్నాడు ఒకడు ఈ శంకర సోటు కాదంటాడు ఈసయ ఆ యొక్క ప్రార్థన విని శంకరి ప్రార్థన అంగీకరించినాడండి అంటే దీనత్వంతో దేవా పాపినైన నన్ను కరుణించు ఈరోజు శిల్వ శ్రమ ధ్యానాల్లో ఉన్న నీవు ఆ యొక్క దృక్పథం నీ జీవితంలో కావాలి ఆ యొక్క ఆ దీనత్వం ఇప్పుడు రావాలా ఇగో ఈ తప్పిపోయిన కుమారుడు ఈ పదిహేను లూకాసు వార్త పదిహేను చదివిన రీతిగా ఒకప్పుడు అహంతో తండ్రి ఏంటి మొత్తం లోకమంతా స్వేచ్ఛ నా ఇష్టం అనుకున్నాడు ఇప్పుడు దీనుడై నలిగిన హృదయం కూలి కూలీ పెట్టుకుని అయినా అని కుమారుడు అనిపించడానికి యోగ్యుడు కాని అంటున్నాడు హ్యూమిలిటీ రియలైజేషన్ రిపెంటెన్స్ హ్యూమినిటీ ఫోర్త్ పాపం ఒప్పుకున్నాడు కన్ఫ్యూషన్ పదిహేను అధ్యాయం లూకా పద్దెనిమిది వచ్చిన పదిహేను పది కన్ఫ్యూస్ అవుతున్నాడు నేను పాపం చేసి తిని నేను పాపం చేసి తిని విరోధముగా నేను పాపం చేస్తని తండ్రి వద్దకు వెళ్ళి అంటున్నాడు లూకా పదిహేను పద్దెనిమిదిలో నేను పరలోకమునకును తండ్రి విరోధముగా నీ యొక్క పాపం చేస్తని కన్ఫ్యూస్ అవుతున్నాడండి నేను పాపం చేసి కన్ఫ్యూజ్ అవుతున్నాడు నీ జీవితంలో ఏం పాపం చేసినావో ఆ పాపాన్ని ఒప్పుకో చాలాసార్లు పాపాన్ని ఒప్పుకోరు ఈ పో దొంగలు వ్యభిచారులు రకరకాల గుండాయిజాలు చేసిన వాళ్ళు పాపం ఒప్పుకోమంటే ఒప్పుకోరు పోలీసులు కొడతారు బాగా దెబ్బలు కొడితే అప్పుడు ఒప్పు కొట్టారు ఏసయ్య దెబ్బలు కొట్టాడు జైల్లో ఏడు యేసయ్య నిన్నంటాడు బిడ్డ నీ పాపమును ఒప్పుకో ఏసయ పనిష్మెంట్ ఇవ్వడు నీ పాపాలు ఒప్పుకోవాలా నిర్గమ కాండం అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఇస్రాయేలీలు పాపమును విడిచిపెట్టలేదు తిరిగి తిరిగి పాపం చేస్తున్నారు పలుమార్లు శిక్షించబడ్డారు పాపమును విడిచిపెట్టక అధోగతి పాలైపోయినారు మరి ఇక్కడ తక్కువైన కుమారుడు తను తిరిగి పాపం చేయలేదు ఎప్పుడైతే రియలైజ్ అయిందో రిపెంట్ అయిందో హ్యూమినిటీ వచ్చిందో తాను ఇక పాపం చేయలేదు కూలివానిగా ఉంటుంది ఒప్పుకున్నాడు ఎంత తగ్గింపు స్వరాం ఇక పాపం చేయలేదు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో సులుమునుగా రాస్తారు అతిక్రమములు దాచిపెట్టువారు వరదిల్లలు దాన్ని విడిచిపెట్టువాడు కనికరం పొందును పాపాన్ని దాచిపెట్టుకుంటే మనం వరదిల్లమంట దాన్ని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతాము అదే దావిధి కీర్తనలు ఎనభై రెండవ అధ్యాయం మొదటి వచనంలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వం నొందినవాడు ధన్యుడు పాపానికి ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు పాపాన్ని ఒప్పుకోవాలా అంటే మారు మనసు రిపెంటెన్స్ పరిపూర్ణమైనది తన పాపాన్ని గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టాడు నిజమైన మారు మనసు కలిగింది ఆయనకు ఈరోజు నా వాక్యం వింటున్నటువంటి నా తోటి బిడ్డల అమ్మలారా చెల్లెలరా అక్కలారా ఈ శిల్వ శ్రమ ధ్యానాలలో నీవు కూడా పాపాన్ని విడిచిపెట్టాలి ఒప్పుకోవాలా రియలైజ్ కావాలా చేశావు రిపెంట్గా రిపెంటుగా నుండి తగ్గించుకో హ్యుమిలిటీ తగ్గించుకో పాపం ఒప్పుకో కన్ఫెస్ చేయు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మనం కూడా పరలోకంలో తండ్రి ఎదుట మనం ఏం పాపం చేసాం మనం కూడా పరలోక తండ్రి ఎదుట ఒప్పుకోవాలి మనం ఏం పాపం చేసాం గ్రహించాలి దాన్ని ఒప్పుకోవాలి విచ్చిపెట్టాలి పాపము దాచుకోకుండా మనం యథార్థముగా దోషం ఒప్పుకున్నప్పుడు క్షమాపణ దొరుకుతుంది కీర్తన ముప్పై రెండు ఐదు పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాక దాచిపెట్టుకొని ఈ శిల్వ శ్రమ ధ్యానాలలో లెంట్ ధ్యానాలలో ఉపవాస ప్రార్థనలను జరిపిస్తూ ఉపవాసం ఉంటూ ఆయన సన్నిధిలో నీవు పాపం ఒప్పుకునకపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనమా మరి ఈ యొక్క యవనస్తుడు చేసింది తప్పని రిపెంట్ అయ్యాడు రియలైజేషన్ పొందాడు హుమిలిటీ తగ్గించుకున్నాడు పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ తండ్రి తండ్రి అంతా దగ్గరికి వెళ్ళాలా లేదని ఒక విశ్వాసం ఆయనలోకి వచ్చేది బిలీఫ్ తండ్రి కృపా కనికరంగాలవాడని ఎలాగైనా సరే నా తండ్రి వద్దకు వెళ్ళి కూలివాణిగా ఉంటాను అనేటువంటి ఒక విశ్వాసం ఆయన బిలిఫెట్లుందంటే వాక్యంలో చదువుతున్నాం ఆ ధ్యానం చేస్తుంటే ఆశ్చర్యం నా తండ్రి ఎద్దు అనేక మందికి ఆహారం దొరుకుతుంది నాకైతే ఇక్కడ పందుల పొట్టు తండ్రి దగ్గర ఆహారం ఉన్నదన్నటువంటి విశ్వాసం అవును ఈరోజు నా నీ తండ్రి అయినా పరలోకపు తండ్రి నీకు ఆహారం ఇస్తాడు ఆకాశ పక్షులను ఆ విత్తవు కోయవు ఘర్షణ కూర్చుకొనవు వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు అడవి పూలను చూడుడి వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను పోషించలేడా ఎందుకు విచారం ఎందుకు దుఃఖం ఎందుకు హత్యలు ఎందుకు ఆత్మహత్యలు ఎందుకు పిల్లలను చంపేయటం ఎందుకు న్యూ చావడం ఎందుకు పురుగుల మందులు తాగడం ఎందుకు పిల్లలకు మందులు పెట్టి చంపేయటం భయంకరమైన సాతాను లోకం తండ్రి దగ్గరకు రండి తండ్రి ఇగో ఈ పాపం అయింది ఇది అయింది నన్ను క్షమించు తండ్రి కృపా కనికరం గల తండ్రి ఇగో ఈ యొక్క కుమారుడు తన దౌర్భాగ్య స్థితికి పశ్చాత్తపడి తండ్రి దగ్గరికి వచ్చాడు తన దౌర్భాగ్య స్థితిని తెలుసుకున్నాడు తండ్రి తప్పకుండా ప్రేమిస్తాడని ఆయన దగ్గరికి వచ్చాడు అటువంటి విశ్వాసం నీకు కావాలా ఏం చేశాడు ఇక చివరికి డెసిషన్ చేసుకున్నాడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమించమని అడుగుతాను బిలీఫ్ వచ్చేసింది డెసిషన్ చేసుకుంటున్నాడు తప్పకుండా మా నాయన క్షమిస్తాడు హృదయంలో పశ్చాత్తాపం నిజమైన మారు మనసు పొందాడు మా నాయన నాకు వెళ్ళగొట్టాడు ఎంత గొప్ప విశ్వాసం అదే విషయంలో రాస్తున్నాడు తండ్రి ఇరవయ వచనంలో లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను పరలోకపు తండ్రి అయిన ఏసారి దగ్గరకు వస్తే నేను ఎదుక్కుంటాడు నీకు ముద్దు పెడతాడు నీ పాపాలు క్షమిస్తాడు నువ్వు రావాలి ఆయన దగ్గరకు నీ చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి ఇలెంట్ సిల్వా శ్రమ ధ్యాన ప్రే ప్రేబిడలరా అమలరా దయచేసి మనసు పొందండి పశ్చాత్తాపడండి తగ్గించు కొనండి ఆయనను విశ్వసించండి ఒక తీర్మానానికి రండి ఆయన అద్భుతాలు చేసేటటువంటి దేవుడు క్షమించుమని అడుగుతానని వచ్చాడు ఆయన క్షమించాడు రిటర్న్ హోమ్ తండ్రి ఇంటికి తిరిగి వేలేను పాపంలో ఉన్న పడి ఉన్న మనం ప్రియమైన బిడ్డలారా ఈ లోకంలో పాపమునకు విమోచన ఎక్కడా దొరకదు నీ కంప్యూటర్లో లేదు నీ సెల్ఫోన్లలో లేదు నీ ఇంటర్నెట్లో లేదు నీ వాట్సాప్లో లేదు ఎక్కడ లేదు నీకు నెమ్మది తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉంది ఇదిగో ప్రపంచాన్ని తిరిగి వచ్చిన చిన్న కుమారుడు ఒక డెసిషన్ చేసుకొని రిటర్న్ హోమ్ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాను పాపంలో పడి ఉన్న మనం తప్పులు విడిచిపెట్టి పరలోకపు తండ్రి వద్దకు రావాలి రమ్మనుచున్నాడు ప్రభుయేసు నిన్ను వాంఛాతో తన కరములు చాపి రమనుచున్నాడు అందుకే మత్స్య వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు రాస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జన్మారా నా యొద్దకు రండి నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తాను పశ్చాత్తాప హృదయంలోతో తన యొద్దకు వచ్చే వారి అందరి ఏళ్ళ దేవుడు చూపే ప్రేమ కనికరం ఎంత గొప్పదో ఇందులో తేలియచున్నది ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై వచ్చినాం మరి మొత్తం పదకొండు ఇరవై ఎనిమిది ముప్పై ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జన్లారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను రమ్మంతి పిలిచేటటువంటి దేవుని దగ్గరకు వద్దాం మారు మనసు పొందాలి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేకులు పొరపాట్లు చేసి మారు మనసు పొందారు మారు మనసు పొందడం జీవితంలో ఒక గొప్ప అధ్యాయం మనసు నందు మార్పు కలిగి దుష్టత్వంను విడిచి నీతిని జరిగించవలను హృదయంలో ఒక నిశ్చేత బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మత్తైసు వార్త ఆ ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఒకరికి ఇద్దరు కుమారులు ఉన్నారట మొదటివాడు రెండవవాడు వానికి తండ్రి చెప్పాడు నాయన ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో కొద్ది పని చూసుకొని రారా బాబు అంటే ఆ మొదటివాడు అన్నాడంట నేను పోను నేను అన్నాడంట తండ్రికి ఎంతో బాధ ఎంతో వేదన కానీ బయటకు వెళ్ళాక మరి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు రెండవ ఆయన పిలిచాడంట అరే అబ్బాయి రెండవ కుమారుడా నాయనా ఆ ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేసిరా మీ అన్నని అడిగితే పోన్ అన్నాడు అంటే లేదు డాడీ నేను వెళ్ళి వస్తాను నేను వెళ్తానన్నాడు రెండో వాడు బయటకు వెళ్ళిపోయా మా డాడీ చూడొచ్చిండా వెళ్ళకున్నా వెళ్ళొచ్చిన అని చెప్తా ఇంటికి అని బయట ఆటలాడుకోవడానికి వెళ్ళి ఉంటాడు ఇంకేదో పనులకు వెళ్ళి ఉంటాడు మొదటివాడు బయటకు వెళ్ళాక అయ్యో నా కన్న తండ్రి మాట నేను వినలేదే అని మనస్సు మార్చుకున్నాడు దట్ ఈజ్ రిపెంటెన్స్ మనస్సును మార్చుకున్నాడు వెళ్ళనని సమాధానం ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరివర్తన కలగజేశాడు మన ఆయనకు విరోధంగా నేను మాట్లాడుతూ ఉన్నాను నేను వెళ్తానని వెళ్ళి పనిచేసి వచ్చాడు మరి రోజున ఈ మతైశ్వర వార్త ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదో వచ్చలు చదువుకోనండి నీవు ఏ రీతిగా ఉన్నావు తండ్రి ఎద్ద ఒప్పుకొని పాపములు ఒప్పుకొని పాపంలు విడిచిపెట్టకుండా అదే పాత జీవితంలో ఉన్నావా రెండు శిల్వ శ్రమ ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రేమిటలారా మనసును మార్చుకోనండి ఇరవై ఒకటో సంవత్సరం మనసు మార్చుకోనండి నీ జీవితంలో నా జీవితంలో మరొక నూతన అధ్యాయం ప్రారంభం కావాలి మారు మనసు పొందవలనని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించున్నాడు ఆ పోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన అందరూ కూడా రిపెంట్ కావాలి మారు మనసు పొందాలి పేతురు పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా అందరూ మారు మనసు పొందాలని రాస్తూ ఉన్నాడు మారు మనసు పొందవలనని బాప్తిసం ఇచ్చే యోహాను మారు మనసు పొందండి అని ప్రకటన చేశాడు మార్క్స్ వార్త మొదట అధ్యాయం నాలుగవ వచనంలో ప్రియామల ఎలారా మారు మనసు రక్షణార్థమైనది పౌలు రాస్తారు కొరెంతులకు రాసిన రెండవ ఉత్తరం ఏడవ అధ్యాయం పదవ వచనంలో మారు మనసు రక్షణార్థమైనది చివరిగా లుకా వార్త పదిహేనవ అధ్యాయం ఏడు నుంచి పది చదివితే ఒక పాపి మారు మనసు పొందినడలా పరలోకములో సంతోషము కలుగును ఎంతో గొప్పమంట పదిహేను అధ్యాయం పది వచ్చిన లుకలో అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల చోట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను లూకాసు వార్త పదిహేను అధ్యాయం వచనంలో అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల చోట సంతోషము కలుగునని మీతో చెప్పుతున్నానని ఏసయ్య అన్నాడు బైబిల్ నందు మారు మనసు పొందినటువంటి వారు నిన్వే ప్రజలు యవనా ప్రకటన మనకు తెలుసు మూడో వాజ్యా ఐదు నుంచి మారు మనసు పొందారు జక్కయ్య ఏసు ప్రభు ఇంటికి రాగానే నిన్వే ప్రజలు మారుమనసు పొందారు నిన్వే ప్రజలు మారు మనసు పొందారు యువన ప్రకటన విన్న తర్వాత జక్కయ్య ఏసు తన ఇంట్లోకి వెళ్ళగానే మారు మనసు పొందాడు లుకా స్వార్త పంతొమ్మిది ఎనిమిది వార్త ఇరవై ఆరు డెబ్బై ఐదు మారు మనసు పొందాడు అపోస్తల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వరకు పెంతి కోస దినమున యూదులు మారు మనసు పొందారు యూదులు మారు మనసు పొందారు కొరంతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ కొరంతి ఏడు ఎనిమిది పది మారు మనసు గురించి రాయబడింది తప్పిపోయిన కుమారుడు మార్పు చెందాడు ఇది నాన్న దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఈ యొక్క ఏడు అంశాలు జ్ఞాపకం చేసుకుని రిపెంటెన్స్ రియలైజేషన్ రిపెంటెన్స్ హ్యుమిలిటీ కన్ఫెషన్ బిలీఫ్ డెషన్ రిటర్న్ హోమ్ ప్రార్థించుకుందాం ఈ యొక్క శిల్వ శ్రమ ధ్యానాలలో ప్రతి వ్యక్తి తను ఏమై ఉన్నాడో తను రియలైజేషన్ తన జీవితంలో తెలుసుకోవాలా రిపెంట్ కావాలా పాపి తను తాను తగ్గించుకోవాలా ఏసయ పాపాన్ని ఒప్పుకోవాలా తండ్రి మనకు రక్షించే కనికరమల దేవుడైన నమ్మకం విశ్వాసం పెంచుకోవాలా ఒక దూరంగా ఉంటే ఒక డెసిషన్ చేసుకొని తండ్రి దగ్గర రావాలా తండ్రి నీకు కృపా దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రియ సోదరి సహోదరులారా సిల్వా సినిమా ధ్యానాలలో ఉంటున్నటువంటి నీవు ఇది నాన్న వాక్యం విన్నటువంటి నీవు నీ జీవితంలో మారు మనసు తప్పనిసరిగా కావాలా మరి ఏ రకంగా నీవు దేవునికి విరోధంగా ఉన్నావో ఆ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్ద ఒక కూలివాణిగా నేను ఉంటానని ఈ తప్పిపోయిన కుమ్మడి ఏ రీతిగా వచ్చాడో నీ పరిస్థితులను బట్టి లోకంలో నీవు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు కానీ తండ్రి అయినా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ నీకు లభిస్తుంది అలాంటి కృప అలాంటి దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించను గాక తలలు వంచండి ప్రార్థిస్తాం ఓ మా దేవా ఓ మా ప్రభు నా ఏసయ్య నా లెంట్ ధ్యానాలలో మేము ఉన్నాం నాయనా ఇదిగో తప్పిపోయిన కుమారుని చూపించావు ఆడు బుద్ధి వచ్చినప్పుడు రియలైజేషన్ అయింది రిపెంట్ అయ్యాడు కన్ఫెస్ అయ్యాడు తగ్గించుకున్నాడు తండ్రిని విశ్వసించాడు ఒక తీర్మానం చేసుకున్నాడు తండ్రి వద్దకు వచ్చాడు శాంతి సమాధానాలు పొందాడు ఈరోజున ఎవరైనా సరే ఏ పాపంలో ఉన్నా సరే ఈ లోకము శాంతినివ్వదని ఏ సుపాదాల దగ్గరకొచ్చి రియలైజ్ అయ్యి పాపాన్ని ఒప్పుకొని రక్షించబడాలని ప్రతి ఒక్కరి ఒకరుకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుడు కుమారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండును గాక ఆమె